సిద్ధాంతం. ఒకటే అది వర్గ సిద్ధాంతం, అంటే కమ్యూనిస్ట్ పార్టీ వర్గ పోరాటాలు. వర్గ పోరాటాలు, వర్గ సిద్ధాంతం అనేటటువంటిది ఏంటి అన్నప్పుడు చాలా బంధాలు ఉంటాయి. మన ఇళ్ళల్లో చూస్తే లేదు, మనం పక్కన చూసినప్పుడు రక్తబంధం చాలా ముఖ్యమైనది అని చెప్తారు. అంటే నాకు పుట్టిన పిల్లలు లేదు, మా చిన్న అయిన పిల్లలు, ఇట్లా మన కుటుంబాల్లో చూసినప్పుడు రక్తబంధాలు ఉంటాయి. అన్ని బంధాల కన్నా గొప్ప బంధం ఏదన్నప్పుడు రక్తబంధం గొప్పది అనేటటువంటిది సమాజంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అవగాహన ప్రజల్లో ఉండేటటువంటి. కానీ ఆయన కోరుకున్నటువంటిది రక్తబంధం కాదు. రక్తబంధం కన్నా చాలా గొప్ప బంధం ఏదన్నప్పుడు వర్గబంధం గొప్పది అని చెప్పిన మహానుభావులు. ఏంటి ఆ వర్గబంధం అన్నప్పుడు సమాజంలో చాలా కులాలు ఉన్నాయి. లెక్కేసుకుపోతే భారతదేశంలో సుమారుగా 6,000 కులాలు ఉన్నాయని చెప్తున్నారు, అంతకన్నా ఎక్కువ కులాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ కుటుంబాల్లో ఉండే కుటుంబ వ్యవస్థ చూసినప్పుడు రక్తబంధాలు ఉన్నాయనేటటువంటి, మతాల మధ్యన బంధాలు, ఏ మతంలో ఆ మత ప్రజలు ఐక్యత అనేటటువంటి పద్ధతులలో చెప్తున్నారు. లేదు, మతాల్లో ఉండే ప్రజల గొప్పతనం కావచ్చు, లేకపోతే కులాల్లో ఉండేటటువంటి కులాల ప్రజల మధ్యన ఐక్యత కావచ్చు, ఐక్యత లేదు కానీ చెప్తున్నారు సమాజంలో కుటుంబాల్లో రక్తబంధం. కానీ అన్నిటికన్నా గొప్ప బంధం ఏంటంటే కులాల కన్నా లేకపోతే ఇతరత్ర వాటన్నిటికన్నా సమాజంలో రెండే రెండు కులాలు. చాలామంది మనం ఆ వ్యక్తులు వచ్చినాయి ఎందుకు అనేటటువంటి నేను ఇప్పుడు చెప్పను, కానీ రెండు కులాలు ఉన్నాయి. ఆయన నమ్మిన కులాలు రెండు. ఒకటి ఏంటంటే సంపన్నులు, వాళ్ళంతా ఒక కులం. పేదలు, వీళ్ళంతా ఒక కులం. పేదలు సంపన్నుల మధ్యన ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో, పేదవాడు ఎప్పుడైనా కూడా బాగు కోసం అభివృద్ధి కావాలనే తపన ఉంటుంది. సంపన్నుడు ఎప్పుడైనా కూడా ఈ పేదలని అణిచివేసేసి వాడు మరింత సంపన్నుడు కావాలనేటటువంటిది వర్గ కోణం ఉంటుంది. అంటే రెండే ఉన్నటువంటి సమాజంలో, ఒకటి దోపిడీ, రెండవది దోపిడీకి గురయ్యేటటువంటి వర్గం. దోపిడీకి గురయ్యేటటువంటి వర్గం మొత్తం కూడా ఆ వర్గ ప్రజలందరూ కూడా రక్తబంధం కన్నా ఈ వర్గబంధం అనేటటువంటిది చాలా గొప్పది అనేటటువంటిది. పేదలందరూ ఐక్యంగా ఉండాలి, పేదలందరూ కూడా ఐక్యంగా ఉంటేనే దోపిడీ చేయబడుతున్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటగలరు, పోరాటం చేయగలము అనేటటువంటిది ఆ వర్గ ఐక్యత రావాలని చెప్పినటువంటి వాడు కూచలపల్లి సుందరయ్య గారు. మహనీయుడు, గొప్ప నాయకుడు, కమ్యూనిస్టు, అంతేకాదు భారత స్వాతంత్ర పోరాటంలో ఈ దేశానికి స్వాతంత్రం రావాలి, స్వరాజ్యం సిద్ధించాలని చివరికంటూ తన ప్రాణం వదిలేంత వరకు పోరాడినటువంటి పీడిత ప్రజల పక్షాన, ఈ పీడిత వర్గ ప్రజల పక్షాన నిలబడి పోరాడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గొప్ప నాయకుడు కూచలపల్లి సుందరయ్య. కాబట్టి మనకు రెండే గుర్తుందా, అందుకోసం సమాజంలో కులాల మధ్యన చిచ్చు పెట్టి కులాల మధ్యన చీలుస్తున్నారు, మతాల మధ్యన చిచ్చు పెట్టి మతాల మధ్యన ప్రజల్ని చీలుస్తున్నారు. దోపిడీ చేసేటటువంటి వానికి ప్రభుత్వాలు అండగా ఉంటున్నాయి. దోపిడీ చేసేటటువంటి వారు, దోపిడీకి గురవుతున్నటువంటి ప్రజలకు మాత్రం ప్రభుత్వాలు అండగా ఉండడం లేదు. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే, సుందరయ్య గారు చెప్పింది దోపిడీ లేని సమాజం నిర్మించాలి, దోపిడీ రహిత సమాజాన్ని నిర్మించాలి. అంటే దోపిడీ ఉండరాదు, ఒక మనిషి దోపిడీ చేసే వ్యవస్థ ఉండరాదు. ఇప్పుడు దోపిడీ జరుగుతుంది, ఏం దోపిడీ జరుగుతుంది, కూలీ దోపిడీ జరుగుతుంది, కుల దోపిడీ జరుగుతుంది, సామాజిక దోపిడీ జరుగుతుంది, వర్గ దోపిడీ జరుగుతుంది. సమాజంలో ఇన్ని రకాల దోపిడీలు జరుగుతున్నాయి. ఆ దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూనిజం అనేటటువంటిది, కమ్యూనిస్ట్ పార్టీ అనేటటువంటిది ప్రపంచంలో ఆవిర్భవించింది, భారతదేశంలో వచ్చింది. భారతదేశంలో ఇలాంటి మహానుభావులు ప్రజల్లోకి తీసుకెళ్ళినారు, శాఖోపశాఖలుగా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి. కానీ జరుగుతున్నదంతా ఏంటంటే, ఏ దోపిడీకి వ్యతిరేకంగా అయితే కమ్యూనిస్ట్ పార్టీ నిలబడాలో, కార్యకర్తలు నిలబడాలో, ఏ దోపిడీని అయితే అంతం చేసి పేదల యొక్క రాజ్యం, కష్టజీవుల రాజ్యం, కమ్యూనిస్టు రాజ్యాన్ని స్థాపించాలనేటటువంటి ఏ కలను మనమైతే కన్నాము,
ఆ దోపిడి దాసులకి నాడు మనం కూడా దాసోహం అయిపోతున్నాం. ఎట్లా దాసోహం అయిపోతున్నామంటే, సరే మంచిగా చెడ పక్కకు పెడతాం, కానీ మనకైతే అవగాహన ఉండాలి. దోపిడి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, దోపిడి చేసే కాదు, దోపిడి కన్నా భయంకరమైనటువంటి పార్టీ బీజేపీ. అది మతాల మధ్యన చిచ్చు పెడుతుంది, ప్రజల మధ్యన చిచ్చు పెడుతుంది, మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతుంది. అటువంటి దోపిడి పార్టీ బీజేపీ, లేదు టీఆర్ఎస్, ఇవన్నీ దోపిడి చేసే పార్టీలు. దోపిడి చేసేటటువంటి సంపన్నుల వైపున ఉండే పార్టీలు అవి. దోపిడీకి గురవుతున్నటువంటి ప్రజల వైపున ఉండేటటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి మనము కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ని మొన్న ఎన్నికల్లో బలపరిచినప్పటికీ అదేవి పెద్ద గొప్ప పార్టీ అని కాదు, లేకపోతే ఇంకోటి ఏదో గొప్ప పార్టీ అని కాదు. అవన్నీ దోపిడీని ప్రోత్సహించి దోపిడీదారుల వైపున ఉండేటటువంటి పార్టీలు అవి, ప్రజల వైపున ఉండే పార్టీలు కావు. ప్రజలకు ఏంది అని అంటే, ఆ టైంకు ఇంతనో అంతనో మనము రాయితీలు, అది రేషన్ కార్డా, పెన్షన్ లేకపోతే ఇల్లు, ఇటువంటివన్నీ చెప్పి ఎంత జీవితాంతమైన కూడా సుబ్రయ్య గారు అదే అంటారు, జీవితాంతం రేషన్ కార్డు పైన ఆధారపడి బతకాలని పేదవాడు, జీవితాంతం పేదవాడు ఇల్లు కోసమైనా మన జీవితం అంతా, లేదు రేషన్ బియ్యం కోసమైనా జీవితం అంతా. రేషన్ బియ్యము, పెన్షను, ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా చాలా చిన్నవి. వాటి ముసుగులో ప్రజల్ని దోపిడీ చేసుకున్నారు. ఆ దోపిడీని మనం ప్రజలు గ్రహించాలి. ఆ ప్రజలు గ్రహించే శక్తి కమ్యూనిస్ట్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. ఆ కమ్యూనిస్ట్